నమస్తే సార్, వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. అసలు మిమ్మల్ని ఎలా ఉన్నారు అనటమే దాని ఎంతకాలం బతికే ఉండేది కాదు ముఖ్యం. జెంటిల్మ్యాన్ వెనుక హీ మ్యాన్, షీ మ్యాన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు ఆ రోజుల్లో కలల రాకుమారుడు, ఎవరైనా బాగా లవ్ లెటర్స్ రాయటం కానీ ప్రేమిస్తున్నామని ఎంటపట్టడం కానీ జరిగిందా? మీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి సార్? మీకు ఎంతమంది భార్యలు? పెళ్ళిళ్ళు చాలా అయినాయి. ఎన్నిసార్లు తాళి కట్టావు, ఎన్నో ఫస్ట్ నైట్లు అయినాయి. హీరోయిన్స్ లో మిమ్మల్ని బాగా కదిలించిన హీరోయిన్ ఎవరండి? అన్డౌటెడ్లీ మిమ్మల్ని బాగా ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరు సార్? ఎవరు చెప్పండి. చెప్పాలి సార్, ఇది ద టైమ్ యు హావ్ టు ఓపెన్. ఈ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది అని మనసులో మీకై మీరు టెంప్ట్ అయిన హీరోయిన్ ఎవరండి? ఒక విధంగా అట్లా చెప్పాలంటే, ఎప్పుడైనా రూమర్స్ వచ్చినాయా? మీ రూమర్స్ వచ్చినాయి. మీకు ఎవరితో ఎఫ్ఐఆర్ ఎట్ట కట్టారు సార్? అప్పట్లో పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పి. చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇంకొకసారి ఇంకొకసారి తర్వాత తను అడుగుద్ది ఇప్పుడు అమ్మో. సార్, మీకు ఇండస్ట్రీలో జెంటిల్మెన్ అని, అజాత శత్రువు అని పేర్లు ఉన్నాయి. నిజంగా మీరు జెంటిల్మెనా సార్? డెఫినెట్గా. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కూడా పాజిటివ్ మైండ్తో బతికాం. నెంబర్ వన్, నాకు ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా సరే నాకు శత్రువులు అంటూ ఉండరు. నాకు అందరూ మిత్రులే. వాళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అంటే కొంచెం దూరంగా ఉంటాం. కనిపడినప్పుడు హలో అంటే హలో బాగున్నారా అనుకోవటమే తప్ప శత్రువు అని వాళ్ళు ఉండరు నాకు. తర్వాత మనకి ఉన్నదా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో నాకున్న అర్హత కంటే నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు అనే ఫీలింగ్ నాకు. అందుకని ఇది లేదు, అది లేదు, అది రాలేదు, ఇది రాలేదు అనే ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు ఉండదు. అందుకని ఎప్పుడు ఉన్నంత సాటిస్ఫై అయ్యేవాడిని తప్ప. తర్వాత హంగులు ఆర్భటాలు నాకు అసలు అలవట్లేదు. ఇప్పటికీ నేను ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నా. సింపుల్ లైఫ్, నేను మా ఆవిడ ఇద్దరు ఇట్లా పిల్లలు, అమ్మాయి అల్లుడు వాళ్ళందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు అక్కడ. ఇక్కడేమో బాబు కొడుకును కోడలు మనవరాలు ఉంటారు ఇక్కడ. సో సింపుల్ వే ఆఫ్ లైఫ్. సింపుల్ సార్. జెంటిల్మెన్ అనేటువంటి దానికి మీరు చెప్పుకునేటువంటి చెప్పేటువంటి నిర్వచనం కానీ మీ లైఫ్ స్టైల్ కానీ కరెక్ట్గా షూట్ అవుతుంది అంట. డెఫినెట్గా. అంటే జెంటిల్మెన్ వెనుక హీ మ్యాన్, షీ మ్యాన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అయ్యేవులు. కానీ మీరు ఆ రోజుల్లో కలల రాకుమారుడు, మధ్యతరగతి అమ్మాయిలు అందరూ కూడాను మురళీమోహన్ గారు లాంటి మొగుడు వస్తే భర్తే కదండి, ఇలాంటి అన్నయ్య ఇలాంటి తండ్రి ఉంటే బాగుంటుంది అనుకుంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకని ఒక రోల్ మోడల్ క్యారెక్టర్ చేశారు. మీరు పర్సనల్గా కూడా అలా ఉన్నారు. అయితే అంత విధిగా మధ్యతరగతి అమ్మాయిల మనసు దోచుకున్న మీకు ఎవరైనా బాగా లవ్ లెటర్స్ రాయటం కానీ ప్రేమిస్తున్నామని ఎంటపట్టడం కానీ జరిగిందా? ఆ ఇన్సిడెంట్స్ అలా జరిగి ఉంటాయని అనుకుంటున్నాను. ఉన్నాయి ఉన్నాయి. అమ్మాయిల ప్రేమ లేఖలు రాయటాలు ఊరిగా చూసి మొట్టమొదటిలో బాగా ఒర్రీ అయిపోయావు. ఏంటి వీళ్ళు ఆయమ్మడ పడుతున్నారు, నేను పెళ్ళి అయిపోయింది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను ఎప్పుడు ఇట్లాంటి ఇది వేదభేషాలు వేయలేదు కదా అని అనుకునేవాడు. కానీ తర్వాత అవన్నీ విజయబాబు రెడ్డి గారు, తర్వాత దాసర్ గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇవన్నీ మామూలేనయ్యా, పట్టించుకోకూడదు, చూసి నవ్వేసి వదిలేయాలి అని చెప్పి వదిలేసి. ఎవరైనా అమ్మాయిలు ఎంటపడ్డ సందర్భాలున్నాయి అండి, వీళ్ళ దాకా కూడా వచ్చేస్తారు లేడీస్. వాళ్ళ లెటర్స్ అయితే మాత్రం బాగా వచ్చాయి. మీకు ఎన్ని పెళ్ళిళ్ళు లేని సార్? మీకు ఎంతమంది భార్యలు? ఎన్నిసార్లు చాలా అయ్యి ఉంటాయి. ఎన్నిసార్లు తాళి కట్టారు? పెళ్ళిళ్ళు చాలా అయినాయి. ఎన్నిసార్లు తాళి కట్టావు, ఎన్నో ఫస్ట్ నైట్లు అయినాయి, ఎన్నోసార్లు చచ్చిపోవడం కూడా జరిగింది, డెత్స్ కూడా చాలా ఉన్నాయి. చివరి మా పిల్లలు ఎట్లా అయిపోయారంటే చచ్చిపోయే క్యారెక్టర్లు మీరు చేయకండి అనే లెవెల్కి వెళ్ళిపోయారండి. మిమ్మల్ని చూడలేకపోతున్నాం డెడ్ బాడీ లాగా, ఆ వేషాలు అయ్యొద్దు అనే స్టేజ్ కూడా వచ్చింది. మీరు చేసినటువంటి క్యారెక్టర్స్లో ఎక్కువగా హీరోయిన్స్, చాలామంది హీరోయిన్స్ మీతో పనిచేశారు. చంద్రమోహన్ గారి తర్వాత గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ ఎవరంటే మురళీమోహన్ గారు. ఆ రోజున వచ్చిన కొత్త కొత్త హీరోయిన్స్ అందరూ కూడా మీతోనే కెరీర్ స్టార్ట్ చేశారు వాళ్ళు. అలాంటి హీరోయిన్స్లో మీతో ఫస్ట్ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్ ఎంతమంది ఉంటారండి? యాక్చువల్గా చెప్పాలంటే శ్రీదేవి నాతోటే స్టార్ట్ చేసింది. చంద్రమోహన్ అని చెప్పుకుంటారు కానీ దాసనారావు గారి డైరెక్షన్లో శ్రీదేవి ఫస్ట్ మీతోనే స్టార్ట్ అయ్యారు. ఓహో, ఇంకా చాలామంది హీరోయిన్లు అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా అందులో వయసు వచ్చినా చిన్నపిల్లలాగానే దొరుకుతూ ఉంటుంది. పిల్లపిల్లలతో అన్ని గోడీ లాటం, గోడి వెళ్ళలాటం, ఇవన్నీ చేసే పిల్లలు అనమాట. ఆ అమ్మాయిలో లవ్లో పట్టం, ఆ అమ్మాయికి సంగీత మాస్టర్ లాగా వెళ్ళటం, తర్వాత అమ్మాయిలో మార్పు తీసుకురావటం. సినిమా పేరు గుర్తులేదండి? బంగారక్క. బంగారక్క, మా బంగారక్క, మా బంగారక్క. ఆ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా మీతో చేసింది అమ్మాయి. తర్వాత చాలామంది హీరోయిన్, చాలామంది చేశారు హీరోయిన్స్గా. ఈ హీరోయిన్స్లో మిమ్మల్ని బాగా కదిలించిన హీరోయిన్ ఎవరండి? బాగా ఈ అమ్మాయి అన్డౌటెడ్లీ జయసుధ.
అన్డౌటెడ్లీ. ఎందుకంటే అమ్మాయితో యాక్ట్ చేసేటప్పుడు ఒక హీరోయిన్తో యాక్ట్ చేస్తాం అనే ఫీలింగ్ ఉండేది కాదు. ఒక క్యారెక్టర్, ఆ అమ్మాయి ఏ క్యారెక్టర్ వస్తుంది, ప్రేమికురాలా, భార్య, లేకపోతే ఇంకోట, ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ లాగానే కనపడేది. కానీ ఎప్పుడు జైసల్ ఇండివిజువల్ లాగా జైసల్ లాగా కనపడలా. తర్వాత అసలు చాలామంది అంటే ఎంత సినిమా ఇది కాకపోయినా సినిమాలో క్యారెక్టర్ అయిన తర్వాత భార్యాభర్త, ప్రేమికులు అంటే ప్రేమికులే, హక్ చేసుకుంటే అట్లా హక్ చేసుకోవాలి కంప్లీట్గా మనస్ఫూర్తిగా. ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఇక్కడ చెయ్యడి పెట్టి హక్ చేస్తారు. అలా కాదమ్మా, ఇది మేమేమి ఇది కాదు కదా, సినిమా అన్నప్పుడు అలా గట్టిగా హక్ చేసుకుంటే దానికి మన విలువకి ఎన్నో ఊరినే చెయ్యట్టు పెట్టి ఇట్లా వెనక్కనిచ్చి తలకాయ మాత్రం ఆనిచ్చి కరెక్ట్ కాదమ్మా అని చెప్పేవాడిని. డైరెక్టర్లు కూడా వాళ్ళు చెప్పేవారు అలాగేనండి అలాగేనండి అనేవారు. కానీ అసలు ఆ విషయంలో మాత్రం జయసుధ అంటే యాజ్ అన్ యాక్టర్గా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఇద్దరు కాంబినేషన్ అద్భుతమైన సినిమాలు కదా. జ్యోతి, ప్రేమలేఖలు, చాలా సినిమాలు వచ్చినాయి. తర్వాత మిమ్మల్ని బాగా ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరు సార్? మీరు ఇష్టపడకపోయినా సరే మీరు మురళీ మోహన్ గారితో చిన్న ఫీలింగ్ ఉండేటువంటి హీరోయిన్స్ ఎవరో ఉండుంటారు కదా, ఎవరు చెప్పండి, చెప్పండి, చెప్పాలి సార్. అంటే అలా అంటూ ప్రత్యేకంగా అంటూ ఎవరు లేరు. కానీ యాజ్గా చాలామంది అందరూ కూడా చాలా మంచి ఇంప్రెషన్తోనే చూసేవారు, కాకపోతే ఎక్కడ ఎవరికి చోటు ఇచ్చేవాళ్ళం కాదు. ఎవరికి చోటు ఇచ్చారు? ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే నాకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. నా 33వ సంవత్సరంలో నేను సినిమా హీరోయిన్ అయ్యాను. అందుకని సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వదాం, ఇక మనం అక్కడే సెటిల్ అయిపోవచ్చు, ఇక బిజినెస్లు అన్ని వదిలేసి అనుకున్నప్పుడు నాకు నేనే సెల్ఫ్ కండిషన్స్ పెట్టుకున్న, ఇంపోషన్స్. ఎక్కడ ప్రేమ వ్యవహారాల్లో తలదొచ్చకూడదు, తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, తర్వాత డ్రింక్ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ నేను సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను. అవి 100కి 100 పాళ్ళు పాటించాను. ఒక సిగరెట్ మాత్రం అప్పుడున్న వాయిస్ నాకు కొంచెం పీలగా ఉంటుందని చెప్పి సిగరెట్ చుట్టలు తాగమన్నారు. బాబు నా వల్లగా చుట్టలు తాగడం అంటే ఇప్పుడు సిగరెట్లు కలిసిపోంటే రోజు 10 సిగరెట్లు కాల్చాం అప్పట్లో. తర్వాత అది మానేసి తర్వాత అది ఒక విషయం హానెస్ట్గా చెప్పండి సార్, మీరు మీ లిమిటేషన్స్ మీరు మెయింటైన్ చేశారు, మీ జెంటిల్మెన్షిప్ మీరు నిలబెట్టుకున్నారు, కానీ ఈ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది అని మనసులో మీకై మీరు టెంప్ట్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉందా? అంటే ఒక విధంగా అట్లా చెప్పాలంటే దీప, దీప ఫేస్ చూస్తే ఆ రోజుల్లో కెమెరామెన్ కూడా అయినోళ్ళు, ఎంత చేతగాని కెమెరామెన్ని పెట్టి అమ్మాయితో క్లోజ్ తీసినా ఎవడో చెడగొట్టలేడు ఆ ఫేస్ని, తీర్చిదిద్దినట్టుండేది. కాకపోతే తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళమ్మ పక్కన ఉండేసి అబ్బా మా అమ్మాయి 14 ఏళ్ళ ఏదో 30 రోజులు 50 రోజులు అని ఇట్లా చెప్తా ఉండి, పాపం చిన్నపిల్ల చిన్నపిల్లని హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఏదో ఫుడ్ పెట్టుకుని స్టాక్ అయ్యి రాగానే మళ్ళీ ఫుడ్ పెట్టేస్తూ ఉండేది. అలా తర్వాత బాడీ కంట్రోల్ చేసుకోలేక ఇదేంది కానీ లేకపోతే సూపర్గా ఉండేది, కళ్ళు ముక్కు చాలా బాగుండేది. మీ ఇద్దరు కాంబినేషన్లో చేసింది ప్రేమలేఖలు ఒకటి ఉంది, చాలా సినిమాలు చేశారు, సినిమాలు చేశారు. రామాయణంలో పిడకల వేట, ఇంకా ఏమున్నాయి, చాలా ఉన్నాయి. పేర్లు షడన్ గడితే చెప్పలేదు. ప్రేమలేఖల్లో మంచి క్యారెక్టర్, మళ్ళీ అంటే నెగిటివ్ క్యారెక్టర్ ఆ అమ్మాయిది, ఆ అమ్మాయిది నెగిటివ్ క్యారెక్టర్, కనుక మంచి కాంబినేషన్. తర్వాత మీ హీరోయిన్స్ విషయంలో మీ శ్రీమతి గారు అసూయతో అనుమానంతో రగిలిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా 1% కూడా లేదు. ఎప్పుడైనా రూమర్స్ వచ్చినాయా? మీ రూమర్స్ వచ్చినాయి. మీకు ఎవరితో ఎఫ్ఐఆర్ ఎట్టగట్టారు సార్? అప్పట్లో జయచిత్ర నాకు పెళ్లి కూడా చేసుకుంటున్నామని చెప్పి చేశారు. చేసి అక్కడ మనకి తమిళనాడులో వాళ్ళకి ఎల్లో జర్నలిజం బాగా ఎక్కువ, బాగా ఎక్కువ. నార్త్ ఇండియాలో హిందీ సినిమాల వాళ్ళకి ఎలా ఎల్లో జర్నలిజం ఉంటుందో తమిళనాడు కూడా ఎక్కువ. మనం గర్వంగా చెప్పుకోదగ్గదంటే మన తెలుగులో అసలు ఎల్లో జర్నలిజం అనేది లేదు. ఒకరోజు నా వాహిని స్టూడియో షూటింగ్ కానీ వెళ్ళాము, వెళ్ళేటప్పటికి అందరూ నన్ను చూసి ఎవరిదా 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 అని చూపి వాళ్ళు లైట్ బాయ్స్ అందరూ చూపించుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు ఏంటి, నన్ను రోజు వచ్చేవాడినే కదా ఇవాళ ఎందుకు ఇట్లా చూపిస్తారు ఇలా చూస్తున్నారు అని అర్థం కాలే. వెళ్ళి మేకప్ రూమ్లో ఉండగా ఒక హీరోయిన్ నా మొదటి సినిమాలో నా పక్కన చేసిన అమ్మాయి వచ్చేసి చొక్క పట్టుకొని ఏంటి నువ్వు జయచిత్రం పెళ్లి చేసుకుంటావా, నా దగ్గర నిజం చెప్పు అంట మొదలెట్టి. ఏ నీ మధ్యవన పోయిందా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటండి, పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అత్తగుండు కాదు వాళ్ళ పేపర్లో వచ్చింది చూడని తమిళ పేపర్, పేపర్ పేరు ఏదో అని గుర్తులేదు, కుముదం అట్లాంటి ఉంటాయి, కుముదం కాదు డైలీ న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టాడు,
అప్పుడు వాళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే జై చిత్ర నేను చాలా కాంబినేషన్స్లో చాలా సినిమాలు చేశాను. అవును. దాంతో ఎక్కడ చూసినా ఏ స్టూడియోలు చూసినా మేమే కనపడతా ఉండేవాళ్ళం. ఇక అది ఏదో అనుకుని వాళ్ళు రాసేసారు. ఏదో అనుకోదు కదా వాళ్ళకి, ఏదో ఒకళ్ళకి అంట కట్టేయటం ఎవరో ఒకళ్ళకి పెడితే నాకు చాలా అప్సెట్ అయ్యాను. తర్వాత అట్లూరు పూర్ణచంద్రగారు మా ఫస్ట్ ప్రొడ్యూసర్, ఆయన బాబు ఎక్కడున్నావు అంటే వాహిని స్టూడియోలో ఉన్నానండి అన్న, ఒకసారి వచ్చి వెళ్తాను నీతో కొంచెం మాట్లాడాలన్న. అనగానే నాకు డౌట్ వచ్చేసింది, ఇదేంటిది ఆయన కూడా ఆ పేపర్లో చూసి ఉంటాడా ఈయన, ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ అంటే మనం చాలా గౌరవిస్తాం, అలాంటి గౌరవం ఆయనకి ఎప్పుడు ఇస్తాను, ఇప్పటికీ ఇస్తాను, అంత గొప్ప గౌరవం ఇస్తాను ఆయన అని వచ్చిన తర్వాత, బాబు ఎలా ఉన్నావు బాగానే ఉన్నావు అని అన్నీ అడిగి, అదే బాబు ఇవాళ పేపర్లో చూశాను అది నువ్వు అలా చేయవని నాకు తెలుసు, కానీ ఒకవేళ పొరపాటున అలాంటి పని ఏమన్నా చేస్తున్నానంటో నేను నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అన్నాడు. సార్ మీరు ఎవరో నన్న గురించి తలదించుకునే పరిస్థితికి రానే ఉన్నా నేను, నేను ఇప్పుడు అలాంటి పనులు చేయనండి, వాడు ఎవడో చెత్త రాశాడు అని చెప్తే నాకు తెలుసు బాబు నీ గురించి అని చెప్పి హ్యాపీ వెళ్ళిపోయాడు. తర్వాత షూట్కి ప్యాకప్ అయిన తర్వాత విజయబాబు రెడ్డి గారు, మేమందరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన కూడా మా ఊరి నుంచి వచ్చినాం, ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇట్లా రాశాడయ్యా వీడి మీద ఒక కోర్టులో కేసు వేయాలి మనం, ఏ లాయర్ చూడాలో చూడు అంటే, నువ్వు అన్నిటికీ మరీ ఎక్కువ రియాక్ట్ అవుతావు, అన్ని సినిమాల్లో మామూలే ఏంటి మామూలు, నా గురించి ఇంత బ్యాడ్గా రాస్తే అసలు నా ఫ్యామిలీ ఏమనుకోవాలి, నా పిల్లలు ఏమనుకోవాలి, నా అభిమానులు అందరూ ఏమనుకోవాలి అదేనంటే సర్లే అని ఒక లాయర్ని పిలిపించి లాయర్తో నోటీస్ ఇప్పించాడు. ముందు నోటీస్ ఇద్దాం, నోటీస్ కార్డు రెస్పాండ్ అయితే వెళ్ళండి కూడా, లేకపోతే అప్పుడు డిఫర్మేషన్ సూట్ వేద్దామని చెప్పాలండి. ఏయంగానే రెండు రోజులు పరిగెత్తుకొచ్చాడు, పెద్ద సారీ సారీ అండి మా రిపోర్ట్ ఎవరు రాంగ్గా ఇచ్చారు అందుకని ఇది చేస్తున్నామండి అన్నాను. సరే అయిపోయింది. అదే రోజు నేను ఇంటికి వెళ్ళా, ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో ఎట్లా ఉందో పరిస్థితి, వాళ్ళు తమిళ పేపర్ చూడకపోయినా చుట్టూ తమిళాళ్ళే, ఇంటి పైన తమిళాళ్ళే, ఇంటి వెనక గణసాల గారు ఇంట్లో ఉండేవాడు. సరే వెళ్ళేటప్పుడు చూస్తే మామూలుగా ఉంది, క్వైట్గా పిల్లలు నిద్రపోతున్నారు, మా ఆవిడ మామూలుగానే ఉంది, ఇళ్ళగానే స్నానానికి ఇచ్చేసింది, స్నానం చేసి భోజనం చేసినప్పుడు భోజనం పెట్టింది, పడుకున్న తర్వాత అడిగా వాళ్ళ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది నీకేమని తెలిసిందా అని, తెలుసు అన్న, మరి ఏం అడగబోయిందా అని ఇచ్చేయన్న, మీరేంటో నాకు తెలియకపోతే కదా నేను అడగాలి, మీరు అలాంటి పనులు చేయరని నాకు తెలుసు బాగా అన్న. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళబోతూ నేను అప్పుడే లేచా లేట్గా, బాగా లేట్గా వచ్చి రావటం మళ్ళీ వస్తే నాన్నగారు మా స్కూల్లో ఒక అమ్మాయి నన్ను అడిగింది, మీ నాన్నగారు జయచిత్రను పెళ్లి చేసుకుంటారంట నిజమేనా ఆయన ఇప్పుడు అడిగింది అనగా నాకు చాలా కోపం వచ్చింది, ఆ చేసుకుంటున్నారు పెళ్ళికి పిలుస్తాం వస్తావా అని చెప్పాను అంటే వ్యంగ్యంగా అనేటప్పటికి అప్పుడు నాకు అనిపించింది నా మీద ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న నా భార్యకు కానీ నా బిడ్డలకు కానీ ఎప్పుడు పొరపాటును కూడా నా మూలంగా తలదించుకునే పరిస్థితి రాకూడదు, వాళ్ళు రేపు నన్ను చూసి గర్వపడే రీతిలో ఉండాలి తప్ప నన్ను చూసి అసహించుకునే రీతిలో ఉండకూడదు అనేది కన్నా అది ఈరోజు కూడా నూటికి నూరు పాళ్ళు పాటిస్తాను. గ్రేట్ గ్రేట్ సార్. హీరోయిన్స్తో చాలా ఇంటిమేట్ సీన్స్ చేయాల్సినటువంటి సందర్భాలు వచ్చినాయా, మీరు చాలా ఇంటిమేట్ సీన్స్ కొన్ని చేశారు కూడా. మీరు ప్రభాకర్ ఒక సినిమా చేశారు, అవును, ఆ సినిమా పేరేంటి సార్? చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి ఆటోలో మీ ఇద్దరు రొమాన్స్. నవభారత్ బాబురావు గారు తీశారు, అలాగే యవ్వనం కాటేసింది అని ఒకటి దాసర్ గారి గురుగారు దాంట్లో జయచిత్ర నేను ఫస్ట్ జయచిత్ర నేను కాంబినేషన్ దాంట్లో కూడా అట్లాగే అసలు బాబు వేరగా చేయించారు, గురుగారు పక్కన ఉన్నారు కదా ఏ చేయబోయా అది కాదండి, ఏంటి అది కాదు నువ్వేం నిజం చేస్తున్నావా యాక్టింగే కదా చెయ్యి. దాంట్లో సీన్ అయితే అసలు గగ్గోలు ఎత్తిపోయేది థియేటర్లో, మీరు ఒకసారి రొమాన్స్ అంటారు ప్రభతోటి, అవును ఓకే ఇద్దరు ఓకే, రెండోసారి మీరు ఇంకొకసారి ఇంకొకసారి అని మీరు ఇంకొకసారి అన్నారు ఓకే అంటది, తర్వాత తనడు గుద్ది ఇప్పుడు అమ్మ ఆ థియేటర్ గగ్గోలు ఆ సినిమా అనేది మద్రాసులో పేరు గుర్తురావట్లేదు, అది నవభారత్ బాబురావు. నా నవభారత్ బాబురావు మీరు నేను మద్రాసులో చూసాను ఆ సినిమా. ఆ రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి సార్ మీ ఆర్టిస్ట్? ఏముండదు, ఎందుకంటే ఓ గదిలో బెడ్రూమ్లో కూర్చొని ఒక అమ్మాయితో గడిపామనుకుంటే ఆ ఫీలింగ్ వేరు. ఇప్పుడు ఇక్కడ చుట్టూ బోలంత మందికి లైట్ బాయ్స్ ఉంటారు, కెమెరా డిపార్ట్మెంట్ ఉంటారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, ఇంతమంది చూస్తాంగా లవ్ సీన్ చేస్తే ఏముంటుంది, షార్ట్ లాగా ఉంటుంది తప్ప అది నిజంగా ఆ ఫీలింగ్ కూడా రాదు.
డైలాగ్ ఏంటి, డైలాగ్ ఏం చెప్పాలి, నెక్స్ట్ షాట్ ఏంటి, డైరెక్టర్ గారు చెప్పినట్టు మనం చేస్తున్నావా లేదా, ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావా లేదా, అంతే అయ్యి చూసుకుంటామే తప్ప అసలు ఆ ఫీలింగ్ కూడా రాదు కాదు. అలాగే జయమాలిని ఫస్ట్ డేస్లో ఒక లవ్ సాంగ్ నాతో పడింది, పడి అసలు మీద పడి దొర్లిచ్చి హీరాలాల్ మాస్టర్ హీరాలాల్ మాస్టర్ తర్వాత ఇంకో చాట ఎక్కడో ఆ డ్యాన్స్ చేస్తూ వెనక నుంచి చేతులు ఎక్కడ పెట్టు పట్టుకోబట్టాడు బలివరండి అని చెప్పి వద్దని కింద పెట్టాడు. ఏంటి ఇదిగో చూడు ఇలా ఇలా పెట్టు నువ్వు అని, ఐఎమ్ సారీ అండి అన్న. అంటే ఆయన జయమాలి దగ్గరికి వెళ్ళి ఇదిగో కుర్రాడు సిగ్గుపడుతున్నాడు కానీ ఆయన మామూలుగానే చేతులు పెడతాడు నువ్వే కొట్టు చెప్పాడు. అమ్మాయి చేసేస్తా అమ్మాయి పాపం ఇలాంటి ఏముండదు. అంటే సినిమాల్లో ఎటువంటి క్యారెక్టర్ చేసినా రియల్ లైఫ్లో చాలా షై గాడ్ చాలా అంటే చాలా. జయమాలిని జయమాలిని థ్యాంక్ యూ సార్, నమస్తే.